ఎన్డీఏ మీటింగ్ వెళ్ళి ఏం మాట్లాడారు ప్రెస్ ముందర మీ అందరూ కూడా గమనించారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళాలని మేము అడుగుతున్నాం వెళ్ళటాం వెళ్తాం అన్నట్టుగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఊసరవెల్లిలాగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీని ఎన్ని మాట్లాడారో వాళ్ళు మర్చిపోలేరు వారిని సరిగ్గా చూసుకోలేని వాడు పిల్లలు లేని వాడు ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తాడు ఐ హావ్ వైఫ్ ఐ హావ్ చిల్డ్రన్ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గు లేకుండా మోడీ గారిని పొగిడి ఎట్టో కట్ట ఆయన సంఘనెక్కాలనుకుంటున్నాడు తన దత్తపుత్రుడితో ఈరోజు ఏ విధంగా అడగమని చెప్పి పంపించాడో మీరు గమనించాలి అలాగే మోడీ గారి వల్ల ఈ దేశం నాశనం అయిపోతుంది బీజేపీ వల్ల నాశనం అయిపోతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజేమో బీజేపీ సంఖనెక్కాలని ఎలాగైనా ఆ పార్టీలో దూరటానికి పవన్ కళ్యాణ్ని వాడి ఒక దళారిలాగా ఎలా పంపించారో మనం చూసాం కానీ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది తాను 2019 ముందు తుని సభలో మాట్లాడారు గొంతు కోసుకుంటానే కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను మరి ఇప్పుడు గొంతు కోసుకోవడానికి రెడీగా ఉన్నావా దీంట్లో క్లియర్గా ఉంది ఓట్లు వస్తే రాని పోతే పోని కానీ రాజీ పడను జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోను రాహుల్ని ఎలా కలిశాడు పౌరుషం లేదా నీకు చంద్రబాబు అని నిలదీశాడు ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా ఎలా ఎన్డీఏ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడుతున్నారో చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే మొన్నటి వరకు ఈస్ట్ వెస్ట్లో తిరిగి ఎలా ఊగిపోయాడో మనం చూసాం నేను ముఖ్యమంత్రి పదవికి రెడీగా ఉన్నానంటాడు ఏదో పెళ్లి కొడుకు వేషమా నేను పెళ్లికి రెడీగా ఉన్నానని చెప్పడానికి ఒక ముఖ్యమంత్రి కావాలి అంటే ఈ రాష్ట్రం గురించి అవగాహన ఉండాలి చంద్రబాబు నాయుడికి బానిసనని చెప్పుకుంటున్నాడు ఇలాంటి వాడికి ఎవరైనా ఓట్లు వేస్తారా ఎమ్మెల్యేగైనా చేస్తారా అందుకే లాస్ట్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల నుంచి ఉంటే ప్రజలు రెండు చోట్ల ఓటిచ్చింది ఎందుకంటే ఇందుకే ఒక మాట మీద నిలబడవు పార్టీ ఎందుకు పెట్టావో నీకు క్లారిటీ లేదు ఏం చేయబోతామో రేపన్నా ఇప్పటికీ కూడా లేదు ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట ప్రెస్ ముందు ఒక మాట ప్రెస్ లేనప్పుడు ఒక మాట నువ్వో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేది నువ్వు సినిమాల్లో హీరో అవ్వచ్చేమో పాలిటిక్స్ లో జీరో జీరో జగన్ అన్నని అనే అర్హత నీకు నీ పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా లేదు నిన్న మీ అధికార ప్రతినిధి ఒక ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మీ ఛానలే ప్రైమ్ 9 లో టెలికాస్ట్ అయింది చిరంజీవి గారి వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం నాశనం అయిందంట ఎంత పెద్ద స్టేట్మెంట్ ఒకసారి ఆలోచించండి ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎవరైనా చూస్తున్నారు అంటే అది కేవలం చిరంజీవి గారి వల్లే చిరంజీవి గారు పెట్టిన భిక్ష అనేది ఆ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ అన్న తెలుగుదేశంతో జత కట్టద్దు చంద్రబాబు నాయుడు ఒక పనికిమాలిన పొలిటీషియన్ అని చెప్పాడు కాబట్టి ఈరోజు చిరంజీవి గారిని తిడతారు వాళ్ళ తల్లిని తిట్టిన వాళ్ళని మర్చిపోయి వాళ్ళ సంఘనకి వాళ్ళని గెలిపించాలనుకుంటారు ఎవరైతే ఫ్యాన్సీని వెనకబడతారో ఈయన మీటింగ్స్కి వస్తారో అలగా జరం శంకర్ జాతి నా కొడుకులు అన్న బాలకృష్ణ ఇంటర్వ్యూకేమో శంకర్ ఎగరేసుకొని వెళ్ళి నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ప్రెస్ మీట్లు ఇస్తారు ఇంటర్వ్యూలు ఇస్తారు అంటే ఈయనకి ఫ్యాన్స్ అన్న గౌరవం లేదు ఈయన అభిమానించే వాళ్ళ కులం వాళ్ళన్న గౌరవం లేదు ఈయనకి జన్మనిచ్చిన తల్లికి అంటే కూడా గౌరవం లేదు ఈయనకి రాజకీయ భిక్ష సినిమా భిక్ష పెట్టిన అన్న అంటే కూడా గౌరవం లేదు ముందుగా రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి మీ తల్లిని అవమానించిన నువ్వు నీ తల్లి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని ఇకనైనా ఈ పార్టీ ఎందుకు పెట్టావు ప్రజలకు ఏం చేయబోతున్నావు భవిష్యత్తులో అనేది చెబితే నీకు గౌరవం ఉంటుంది లేకపోతే 2024లో మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొట్టేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఏమీ తెలియని వాడు ముఖ్యమంత్రిని అయిపోతానని ఇక్కడ అంటాడు అక్కడ పోయి నాకు అంత సీన్ లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి మనం అందరం కలిసి వెళ్దామంటాడు మోడీ గారేమో ఆయన్ని అవమానించింది మర్చిపోలేదు ఆయన వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసింది
అమిత్ షా వచ్చినప్పుడు చెప్పులేసింది. గతంలో మోడీ గారు నా రాష్ట్రానికి వస్తే ఉరిదీస్తారని మాట్లాడింది ఏమీ మర్చిపోలేదు. మొన్న కూడా చూపించాను అర్ధరాత్రి ఎలాంటి ఒక మెంటల్ స్టేటస్ లో ట్వీట్ చేశాడో మీరే చూశారు. మా అమ్మని తిట్టాడు, మా పిల్లల్ని తిట్టాడు, మా పిల్లల్ని తిట్టాడు అని ఏడుస్తూ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ సోషల్ మీడియాలో మా గురించి బ్యాడ్ గా పోస్టులు చేస్తూ వాళ్ళ పచ్చ ఛానళ్లలో మా మీద డిస్కషన్లు పెట్టి మమ్మల్ని తిట్టేది పదే పదే చూసి అవమానించారు అని చెప్పి బాధపడ్డాడు. ఈరోజు తల్లిని అవమానించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈరోజు ఎన్డీఏ దగ్గర దళారిలాగా వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఏమనాలో ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇది ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. ఎప్పుడు చూసినా వాలంటీర్స్ తిట్టడం, నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా గౌరవం లేకుండా గాడిదలాగా వయసు వచ్చింది చదువుకున్నా అని చెప్తారు, మేనర్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా సింగులర్ గా ఒరే తురే మాట్లాడటం మనం గమనిస్తున్నాం. ఒకరికేమో విషయం తెలిసినా చేసే మంచి మనసు లేదు, అది చంద్రబాబు నాయుడు. ఒకరికి సుత్తంగా విషయమే తెలియదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు. నిన్న ఆయన కారులో వెళ్తుంటే ఒక జర్నలిస్ట్ మైక్ పెట్టి అడిగారు, ఎన్డీఏ మీటింగ్ మిమ్మల్ని పిలిచారు కదా సార్, ఈ రాష్ట్రం కోసం మీరు ఏం అడగబోతున్నారు, మీ యొక్క ప్లాన్స్ ఏంటి అని అడిగితే నాకు పెద్దగా అనుభవం లేదండి మనోహర్ గారు చెప్తారు అంటాడు. ఇంతకన్నా సిగ్గుచేటు ఎవరికైనా ఉందా ఒక పార్టీ ప్రెసిడెంట్ ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం? సినిమాల్లో ఏమో రైటర్స్ రాసిచ్చిన డైలాగులు చెప్తారు, పాలిటిక్స్ లో ఏమో చంద్రబాబు నాయుడు రాసిచ్చిన డైలాగ్స్ చెప్తాడు, నీతి ఆయోగ్కి వెళ్ళేటప్పుడేమో నాకు అనుభవం లేదు అవన్నీ మనోహర్ చెప్తాడు అంటారు. మరి నువ్వేందుకు గాడిదలుగా అంటారు, ఓ పార్టీ పెట్టింది